ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశ కథోలికులు మరియ తల్లిని ఎక్కువగా గౌరవిస్తారు, ఆదరిస్తారు. ఎందుకంటే భారతదేశం ఆది నుంచి స్త్రీ దేవతలను పూజించే దేశం. ఈ దేశంలో మగదేవులతో పోలిస్తే స్త్రీ దేవతలకు ప్రాముఖ్యతతో పాటు పండుగలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణం వల్లే భారతీయులు మరియమ్మను అధికంగా గౌరవిస్తారు. అంతేగాక మన దేశస్థులు మరియ తల్లికి చీరలు చుట్టి తమ సంస్కృతిలో భాగం చేసుకున్నారు. అదే ఆఫ్రికాలో అయితే ఆమె స్వరూపాలను నల్లని రూపంలో తయారు చేసుకొని వారు తమ సంస్కృతిలో భాగం చేసుకున్నారు. అయితే వీటన్నిటినీ చూసినప్పుడు ఇది ఆమెను పూజించడం అని మనం అర్థం చేసుకోరాదు. అది ఆమెను అత్యంత గౌరవభావంతో చూడటం మాత్రమే. నాడు దేవుని మాటకు విధేయించి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నేడు కోట్లాది మంది కీర్తిస్తున్నారు. ఈ విషయం గురించి బైబిల్లోనే మరియమ్మ పవిత్రాత్మ ప్రేరణతో నిండినదై తాను పాడినటువంటి స్తోత్ర గీతంలో ఒక ప్రవచనాన్ని ఈ విధంగా పలికింది. లూకా శుభవార్త 1:47-48 వచనాలు. నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. ఇక నుంచి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. మరియమ్మ ఏదో అన్యమనస్కంగా ఆలోచిస్తూ ఈ పాట పాడలేదు. పవిత్రాత్మ దేవుడు ఆమెలో ఉండగా ఆమె ఈ పాట పాడారు. అందులో తరతరముల వారు తనను ధన్యురాలని పిలుస్తారని ఆమె చెప్పారు. ఆమె ఒక ప్రవచనం చెప్పింది. దీనికి ఆమెలో ఉన్నటువంటి పవిత్రాత్మ దేవుడే సాక్ష్యం. ప్రతి తరములో ఆమెను ధన్యురాలని పిలవాల్సిందే. ఎందుకంటే అది దేవుడు ఆమెకు ఇచ్చినటువంటి ఘనత. 16వ శతాబ్దంలో చర్చి చీలిపోయే వరకు అందరూ ఆమెను గౌరవించారు. ఆమె పవిత్రురాలని దేవుడే సాక్ష్యమిస్తుంటే ప్రొటెస్టెంట్ సోదరులు మాత్రం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. పురుషాధిక్య సమాజం నెలకొని ఉన్న 1వ శతాబ్దపు రోజుల్లోనే దేవుడు తన తల్లిని ఉన్నత స్థానానికి హెచ్చించి పురుషాధిక్యత అనేది మంచి చేయడంలో ఉంది తప్ప వివక్షలో కాదు అని నిరూపించాడు. పురుషాధిక్య ధోరణి తొలగించడానికి దేవుడు ఎన్నుకున్న సాధనం మరియ తల్లి. ప్రపంచంలోని ఏ మూలకు వెళ్ళినా స్త్రీసభలో ఆమె స్వరూపాలు, ఆమె చరిత్ర గోచరిస్తాయి. అయితే ఆ స్థాయి ప్రాముఖ్యత ప్రస్తుత స్త్రీ సమాజానికి స్త్రీసభలో నేడు లేకపోవడం బాధాకరం. అంతేగాక ప్రొటెస్టెంట్ సమాజాలు ఆమెకు కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడం శోచనీయం. కనుక మరియ తల్లి చెప్పినటువంటి ప్రవచనం ఆధారంగా దేవుని వాక్యాన్ని గౌరవించి మనము ప్రతి తరంలో కూడా ఆమెను ధన్యురాలు అని పిలిచి దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చుదాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్.